జనగామ బిఆర్ఎస్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆలింగనం చేసుకొని స్వీట్లు తినిపించుకున్నారు ఒకరికొకరు. అటు పల్లా ఇటు ముత్తిరెడ్డి జనగామ టికెట్ కోసం నిన్నటి వరకు కూడా ఊహకందని వైరం మన కనిపించింది. ఇవాళ పల్లాకి పూర్తిగా మద్దతు ప్రకటించారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. టీవీ నైన్ స్క్రీన్ లో ఆ దృశ్యాలను మనం చూడొచ్చు. పల్లాను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తానని కూడా ఈ సందర్భంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హామీ ఇచ్చారు. ముత్తిరెడ్డికి కాళ్ళకి నమస్కారం చేశారు పల్లా రాజేశ్వర రెడ్డి. ఆయన ఆశీర్వచనం తీసుకున్నారు. తదుపరి అభివృద్ధిపై కూడా అప్పగింతలు కూడా పూర్తి చేశారు ముత్తిరెడ్డి. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం చూసి సభలో నవ్వులు పువ్వులు కురిశాయి. మనస్ఫూర్తిగా ప్రజల సమక్షంలో మా మహిళల సమక్షంలో నిజంగా ఆశీర్వదించాలని చెప్పి కనీసం కోరుకుంటున్నాం. తెలంగాణ అంటేనే హరీష్ అన్న ఒకసారి పచ్చని పెట్టింది పోతున్నాను. హైదరాబాద్ సాయంత్రం వెళ్ళిపోయినాం మా బసరాడు పాలకుర్తి కాడ ప్రోగ్రామ్ చూసుకొని ఇక్కడి నుంచి జనగాం మెడికల్ ఫోర్త్ బోర్డు బసర పెట్టుకోవ నిన్న ఇద్దరు మావాళ్ళు ఫ్లెక్సీలు కట్టవలేదు. ఒక్క ఫ్లెక్సీ ఉండకూడదు. ఫ్లెక్సీ కట్టే రాజశ్రెడ్డి గారు కట్టాలని ఆయన ఉండకూడదని చెప్పిన ఏడాది ముందు ఎక్కడ ఎక్కడ లేదు. ఎవరైనా అడ్వాన్స్ పెట్టిందని నేను చెప్పినా కూడా గట్టిగా ఆదేశం ఒక్క ఫ్లెక్సీ ఉండకూడదని చెప్పి ఇక్కడి నుంచి పల్లా రాజశ్రెడ్డి ఈ కాన్సెప్ట్ చూస్తారని చెప్పిన అట్లనే ఇక్కడి నుంచి అందరు బాధ్యత తీసుకొని అడ్వాన్స్ మీ అందరి పక్షాన్ని స్పీడ్ ఇప్పిస్తుంది మా రాజన్నకు గట్టిగా. జనగామ కేసీఆర్ కు అడ్డా తెలంగాణ ఎట్లయితే అడ్డా ఏందో జనగామ నుంచి లోగడ కంటే ఎక్కువ కనిపిస్తేనే మనకు పేరుంటుంది. ఇప్పుడు పల్లరాజశ్రెడ్డి గారిని మీ అందరి ముందు ఎన్నిక కానీ ఆ తర్వాత జరిగే అభివృద్ధి